మన గ్రామాలు ఏ రోజైతే లేకుండా పోతాయో ఆ రోజున భారతదేశమే లేకుండా పోతుంది అని చెప్పి మహాత్ముడు అన్నాడు. అటువంటి గ్రామాలను అన్ని విధాలా తీర్చిదిద్దడానికి, అటువంటి గ్రామాలలో అభివృద్ధి ఫలాలు, పరిపాలన ప్రతి గడప దగ్గరికి కూడా తీసుకొని పోవాలి అని తపన ఆరాటంతో దేశంలోనే కాదు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈరోజు అంకురార్పణ చేశాం. రాష్ట్రంలో ఎప్పుడూ చూడనిది, దేశంలో కూడా ఎక్కడా జరగనిది, ప్రతి 2000 జనాభాకు 10 నుంచి 12 మందికి కొత్త ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం. దాని అర్థం ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలు మన ప్రతి గ్రామంలోకి తీసుకొని రావడం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరుగని పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి. వ్యవస్థలోకి మార్పు తీసుకొని వచ్చే విధంగా, పరిపాలన అన్నది ప్రతి గడపకు తీసుకొని పోయే విధంగా, పరిపాలనలో అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేయాలి అన్న తపనతో, వివక్షకు ఎక్కడా కూడా తావు ఉండకూడదు అన్న ఆరాటంతో చేసిన ప్రయత్నం ఈ గ్రామ సచివాలయాలు. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం కూడా ఇచ్చాం. ఈ 4 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఉండదేమో, ఒక మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తప్ప. అక్షరాల ఒక్క ఇదే జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లానే తీసుకుంటే దాదాపుగా 1271 గ్రామ సచివాలయాలు, పట్టణ సచివాలయాలతో కలుపుకుంటే 1587 సచివాలయాలలో అక్షరాల 13640 మంది ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వచ్చాయి అంటే ఇది ఒక్క కొత్త రికార్డ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లను చూసుకుంటే మరో 30558 ఉద్యోగాలు ఈ జిల్లాలో. అక్షరాల రెండు కలిపితే ఈ ఒక్క జిల్లాలోనే ఈ 4 నెలల కాలంలోనే 44198 ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని అంటే ఇది ఒక రికార్డు, ఒక చరిత్ర అని చెప్పి కూడా గట్టిగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఈ గ్రామ సచివాలయాలలో దాదాపుగా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపుగా 500 సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమం జనవరి 1వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో ప్రస్ఫుటమైన తేడా కనిపించే విధంగా ఈ సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. అక్టోబర్ 2వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ గ్రామ సచివాలయాలలో ఇంకా వసతులు, ఈ కంప్యూటర్లు అయితేనేమి, ఈ ప్రింటర్లు అయితేనేమి, ఈ స్కానర్లు అయితేనేమి, ఈ లామినేటింగ్ మిషన్స్ అయితేనేమి, ఇటువంటి అన్ని పరికరాలను కూడా ఈ 2 నెలల కాలంలోనే అక్టోబరు నవంబర్ మాసం కల్లా పూర్తిగా కూడా ఈ గ్రామ సచివాలయాల్లోకి తీసుకొని వస్తాం. ఆ తర్వాత డిసెంబర్ మాసంలో వీటిని ఉపయోగించడం వల్ల తలెత్తే చిన్న చిన్న సమస్యలు ఏదైనా, చిన్న చిత్తక సమస్యలు ఏదైనా ఉంటే, ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటినన్నింటినీ కూడా అధిగమించేస్తాం. ఆ తర్వాత జనవరి 1వ తారీఖు వచ్చేసరికే పూర్తిగా గ్రామ సచివాలయాలు 35 శాఖలకు సంబంధించిన అన్ని పనులను, దాదాపుగా 500 సేవలను ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు కనిపించే విధంగా అందిస్తారని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామ వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్ ఇస్తా ఉన్నాం.
ప్రతి గ్రామ వాలంటీర్ చేతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యత కూడా ఆ గ్రామ వాలంటీర్ తీసుకుంటాడు. ఆ ఇళ్లలో ఆ ఇళ్లకు తాను ఒక పెద్ద కొడుకుగా ఉంటాడు. ఆ ఇళ్లకు సంబంధించిన ప్రతి సమస్య గ్రామ సచివాలయంతో అనుసంధానమై ఆ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు, గ్రామ వాలంటీర్లుగా ఉన్నవాళ్ళు, మన ప్రతి గ్రామంలోనూ కూడా ఏ సేవైనా కూడా పూర్తిగా పారదర్శకంగా వివక్షకు తావు లేకుండా అవినీతి అన్న పదానికి దూరం పెడుతూ ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వు కనిపించే విధంగా వీళ్ళు సేవలు అందిస్తారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.